हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल ఇప్పటికి చాలా డేస్ అవుతుంది అనుకుంట వీడియోస్ అప్లోడ్ చేసి మాక్సిమం ఒక 15 డేస్ అవుతుంది అనుకుంట ఒక కొత్త రైడ్ అయితే ప్లాన్ చేసినాం మేము ఫస్ట్ అయితే నేను బైక్లో చిన్న చిన్న మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత రైడ్కి వెళ్దామని అనుకుంటాము ఫస్ట్ అయితే ఒక టైర్ మాత్రం చేంజ్ చేస్తున్నాను నేను ఫ్రంట్ టైర్ అయితే కొత్తది వన్ మంత్ బ్యాక్ నేను అయితే వన్ మంత్ బ్యాక్ చేంజ్ చేసిన ఇప్పుడైతే ఎంకల్ టైర్ కొంచెం అంటే లైట్గా రేంజ్ చూపిస్తాను నాకు తెలిసి ఒక 4,000-3,000 కిలోమీటర్స్ వరకు అయితే మంచిగా వస్తుంది చాలామందికి అయితే ఒక డౌట్ అయితే ఉంటుంది NS20cc 150 సెక్షన్ టైర్ వేయొచ్చా అంటే ఏదైనా ప్రాబ్లం వస్తుందా మైలేజ్ ప్రాబ్లం వస్తుందా లేకపోతే పికప్ ప్రాబ్లం వస్తుందా అని ఒక డౌట్ అయితే ఉంటుంది అది నాకు కూడా ఉంది ఇప్పుడు నేను చేంజ్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ అనేది మళ్ళీ చెప్తా అన్నమాట అంటే ఫస్ట్ చేంజ్ చేయకముందుకి ఫస్ట్ స్పీడ్ ఎంత వెళ్తుందో అదైతే రికార్డ్ చేసుకొని ఫస్ట్ ఒక వీడియో పెడతా దాని తర్వాత టైర్ వేయించిన తర్వాత అప్పుడు ఎంత స్పీడ్ వెళ్తుందో కూడా అది కూడా రికార్డ్ చేసుకుంటా చాలామందికి NS200cc టైర్ అయితే ఇట్లా టైర్ ఎంత సన్నగా ఉందో అంటే NS200cc టైర్ మాత్రం 130 సెక్షన్ ఇస్తారు ఎందుకంటే ఫుల్ పికప్ ఇస్తుంది ఫుల్ మంచిగా వెళ్ళిపోవచ్చు కాన్ఫిడెంట్గా పికప్ బాగుంటుంది ఇంకా మైలేజ్ కూడా మంచిగా ఇస్తుంది సో హెవీ టైర్ వేపిస్తే ప్రాబ్లం ఉంటుంది అని అంటుర్రు బట్ అదేదో ఫస్ట్ మనం వేయించుకున్న తర్వాత తెలుసుకుందాము ఈ టైర్ వచ్చేసి 130x70 ఇంచెస్ టైర్ ఇది వేయించి నేను ఆల్మోస్ట్ కన్యాకుమారి రైడ్కి వెళ్ళినప్పుడు వేయించిన ఈ టైరు ఇది వచ్చేసి ఫ్రంట్ టైరు 1 మంత్ బ్యాకే వేయించిన 100x80x70 ఇంచెస్ ఇదైతే కొత్త టైరు చాలామంది ఏం చేస్తారంటే టైర్ చేంజ్ చేస్తున్నా అంటే రెండు టైర్లు చేంజ్ చేస్తారనమాట అది కొత్తది కాబట్టి నేనైతే బ్యాక్ ఒకటే చేంజ్ చేయాలనుకుంటున్నా బడ్జెట్ కూడా అంత లేదు నా దగ్గర నేను అనుకున్న టైర్లు వచ్చేసి అపోలో ఆల్ఫా H1 అది 150x60x70 ఇంచెస్ టైర్ సో ఆ టైరే అని అనుకుంటున్నా ఫిక్స్ అయిపోయినా ఒక షాప్ని అయితే ఆల్రెడీ నేను కాంటాక్ట్ అయినా వాళ్ళు వచ్చేసి మలక్పేట దగ్గర ఉంటారంట ఇప్పుడైతే హైవే పైన ఉన్నాం కాబట్టి ఒక టాప్ స్పీడ్ అయితే కొట్టి చూపిస్తా ఇప్పుడు ఈ బైక్ ఎంత టాప్ స్పీడ్ అయితే వెళ్తుందో మొత్తం టాప్ స్పీడ్ అంతా చూపిస్తా వస్తుంది ఇది 150 సెక్షన్ టైరు 150x60x70 ఇంచెస్ టైర్ ఇది సో ఇది అపోలో ఆల్ఫా H1 సో ఇది 2 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది చాలా హెవీ టైర్ ఇది ఇప్పుడు వాళ్ళైతే ఈ టైర్ వేస్తారు వేసిన తర్వాత మళ్ళీ నేను క్లారిటీగా చెప్తా ఇప్పుడైతే ఇక్కడ సర్వీసింగ్ అయితే వేయించిన హయత్ నగర్లో చైన్ కిట్ చేంజ్ చేసుకోవాలని చెప్పేస్తున్నారు అంటే నెక్స్ట్ టైం ఇప్పుడైతే ఫుల్ సౌండ్ వస్తుంది అది కొంచెం టైట్ చేసి పెట్టేశారు టైర్ అయితే చేంజ్ చేసిన టైర్ చేంజ్ చేసినాక అంటే టైర్ చేంజ్ చేయకముందుకి ఎంత టాప్ స్పీడ్ అయింది 145 పోయింది అనుకుంటా ఇప్పుడు ఎంత టాప్ స్పీడ్ పోతో చూద్దాం అంటే
బల్కి టైర్లు కదా, ఆ ఫీల్ అయితే రాలేదు నాకు. కొంచెం ఎట్లనో తేడా అయితే ఉంది కొంచెం పికప్ మాటల్లో. కానీ బైక్ మాత్రం నడుపుతుంటే ఫుల్ ఫ్రేజ్ అయితే వస్తుంది. ఎందుకంటే లీన్ చేసినప్పుడైనా కానీ, కొంచెం బైక్ లీన్ చేస్తున్నప్పుడైనా, వెహికల్స్ పక్క నుంచి పోతున్నప్పుడైనా కానీ చాలా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుతుంది. గ్రిప్స్ మాత్రం సాలిడ్ ఉన్నాయి. ఒక అయితే అడ్వాంటేజ్ అయితే ఏంటంటే, బురద అనేది అంటే ఈ మట్కార్ తీస్తే బురద మాత్రం చాలా వస్తుంది. ఇంకలు ఉన్న పర్సన్కి మాత్రం ఫుల్ బురద. అంతెందుకు ఈ బ్యాగ్ చూడండి, ఈ బ్యాగ్ మీద డాట్స్ పడ్డాయి. జస్ట్ బ్యాగ్ మీదనే డాట్స్ పడ్డాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత బురద వస్తుందో మట్కార్ లేకపోతే. నాకు ఆ టైర్కైనా ఖర్చు వచ్చేసి 5600 రూపీస్ అన్నారు ఆ టైర్. నేనేమో 5500 అడిగిన. ఫస్ట్ వాళ్ళేమో నాకు 6000 దాకా చెప్పారు. నేను 5500 వరకు తీసుకొస్తే వాళ్ళు 5600కి అయితే ఇస్తాన్నారు. సరే అని ఒప్పేసుకున్నా. ఆ టైర్ చేంజ్ చేసినది ఒక 100 రూపాయలు తీసుకురు. మొత్తం కలిపి 5700 రూపీస్ దాకా అయిపోయింది. ఇదంతా రబ్బర్ కాంపౌండ్. ఈ వెట్ గ్రిప్ కూడా చాలా మంచి కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇస్తుంది. ఇంకొచ్చేసి దీంట్లో మొత్తం స్టీల్ బెల్ టైర్ అన్నమాట ఇది. నాకైతే పడను అనే ఒక ఏమంటారు, నేను కింద పడాననే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే ఎక్కువ అయిపోయింది. హెవీగా అయితే ఉంది అంటే చూడడానికి అగ్రెసివ్ లుక్ అయితే వచ్చింది. స్టార్టింగ్లో అప్పుడు చూసారు కదా స్టార్టింగ్లో ఆ వీడియోలో, అదైతే కొంచెం సన్నగా ఉంటుంది. ఇదైతే కొంచెం రైడ్ అని చెప్పిన కదా, అది వచ్చేసి వరంగల్ రైడ్. వరంగల్కి అయితే వెళ్తున్నాం మేము. ప్లేసెస్ అయితే భూత వాటర్ ఫాల్స్, లక్నవరం, దాని తర్వాత ముత్యంధర వాటర్ ఫాల్స్ అని, దాని తర్వాత ఇంకా 1000 పిల్లర్స్ టెంపుల్, ఇవన్నీ కవర్ చేయాలనుకుంటున్నా. మొత్తం అయితే రైడ్కి ఒక 2 డేస్ పడుతుంది. మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇద్దరం అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత భద్రాచలం నుంచి అయితే ఎంతమంది వస్తారో నాకు కూడా తెలియదు. కొందరు అయితే వస్తారు నా ఫ్రెండ్స్ భద్రాచలం నుంచి. అండ్ ఆ బ్లాగ్ని మాత్రం అసలు మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇక్కడ వరకు అయితే వీడియో ఎంజాయ్ చేస్తాం.